నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలోపేతం చేసే దిశగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు పెద్ద దోర్నాలలోని పలు గ్రామాలలో పర్యటిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారిని కమిటీల్లో నియమిస్తున్నారు. ఈ క్రమంలో జమ్మి డోర్నాల గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు బాణసంచా పేలుస్తూ పోలవర్షం నడుమ ఘనంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ తాను 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని నందమూరి తారక రామారావు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉన్నానని తాను 1995వ సంవత్సరంలో ఎంపీపీగా పనిచేశానని 2002లో జడ్పీటీసీగా మరియు గ్రామ సర్పంచ్గా పనిచేశారని తెలియజేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పలు గ్రామాలను పరిశీలించి చూశానని నియోజకవర్గంలో రాబోవు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి డోకా లేదని తెలియజేశారు. నేను 1992లో ఎంఏ బిడి అయిన తర్వాత 94లో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. మా కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మొట్టమొదటి నుంచి గుజ్జు లలమందరెడ్డి గారు, సూరపాప రెడ్డి గారు వారితో నడిచినటువంటి కుటుంబం. ఎన్టీ రామారావు గారు మీద ఇష్టంతోటి, ప్రేమతోటి, అభిమానంతోటి 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి మా కుటుంబం మేము తెలుగుదేశం పార్టీకి ఈ రోజు కూడా ఆ పార్టీనే కనిపెట్టుకొని ఉన్నాం. తర్వాత 94లో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 95వ సంవత్సరంలో నన్ను ఓసీ జనరల్ సీట్లో ఎంపీపీగా నిలబెట్టినటువంటి ఘనత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మరి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం, ఏ పార్టీలో జరగదు. నేను 95లో మండలాధ్యక్షుడిగా అయిన తర్వాత 2001లో జడ్పీటీసీగా భారీ మెజారిటీతో అదే మండలంలో గెలవటం జరిగింది. తర్వాత రాజకీయాల్లో ప్రజల కోసరం, కార్యకర్తల కోసరం నేను మళ్ళీ మా గ్రామ సర్పంచ్ కూడా నిలబడి గెలవటం జరిగింది. అనేక పర్యాయాలు 2014లో 2019లో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్గా ఎమ్మెల్యేగా నన్ను పోటీ చేయటం చేయమని అప్పట్లోనే బాబు గారు అడిగారు. మన డాక్టర్ గారు కూడా 2019లో నువ్వు పోటీ చేయాల్సిందని కూడా నన్ను అడగటం జరిగింది రవీంద్ర డాక్టర్ గారు. నేను వేరే నియోజకవర్గంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను కాబట్టి నేను అప్పట్లో ఇక్కడ పోటీకి రాకుండా మానుకున్నటువంటి సందర్భాలు మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నాకు మంత్రి హోదా ఇచ్చి ఈ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. దాని తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోవటం, 1 సంవత్సరం నుంచి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నన్ను పిలిచి నువ్వు ఎర్రగొండపాలెం వెళ్ళాలి, అక్కడ పార్టీకి దిక్కు దశ లేకుండా పోయింది, నువ్వైతేనే కరెక్ట్గా ఆ ప్రజలు ఆ ప్రాంత ప్రజలకి సూటబుల్ అవుతాయని చెప్పేసి వాళ్ళు నన్ను 1 సంవత్సరం నుంచి అడగటం జరిగింది. నేను అనుకున్నాను ఎర్రగొండపాలెం నియోజకవర్గం 2 దఫాలుగా మనకు అవకాశాలు వచ్చినైనా మనం పోటీ చేయలే.
రోజుకి నెల అవుతుంది మనకు ఇన్చార్జిగా వచ్చి ప్రతి రోజు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇంటి దగ్గర ఉండడం కూడా లేదు ప్రతి రోజు ఏదో ఒక పల్లె తిరుగుతూనే ఉన్నాడు కానీ మనకు ఇప్పటికైనా ఆలస్యమైనందున కూడా మనకు మంచి నాయకుడు వచ్చాడు అలాగే కోపం లేదు ఓపుకున్న నాయకుడు ఎవరైనా కూడా ఫోన్ చేసి మాట్లాడినా కూడా వెంటనే స్పందించి ఏదైనా చేయగల సత్తా ఉన్న నాయకుడు వచ్చాడు కాబట్టి మనమందరం కూడా ఈ రోజు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఎక్కడ కూడా ఇంతకుముందు గతంలో మన పేపర్ మీద రాసిచ్చేవాళ్ళం ఆయా పలాని పుల్లాయి అల్లయ్యని రాసిచ్చేవాళ్ళం కానీ మన నాయకుడు అట్లా ఒప్పుకోలేదు నేను ఆ గ్రామానికి పోవాలా ఆ నాయకులందరినీ చూడాలా అసలు ఆ కమిటీ అనేది మనం ముందేయాలా వాళ్ళు తిరగాలా ప్రజల్లో కూడా వాళ్ళందరూ కూడా కలిసిపోవాలనే దృక్పథంతో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కూడా కొన్ని గంటలైనా ఉండి కూడా ప్రతి కమిటీని కూడా అందరినీ యువకులను అక్కడ గ్రామస్తులతో చర్చించి కమిటీలు వేయడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా భవిష్యత్తులో ముందు ముందు కూడా ఇట్లాంటి నాయకులను మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామనుకో భవిష్యత్తులో కూడా మనమందరం కూడా ఎలాంటి పనులైనా ఆ నాయకుడితో చేపించుకోవచ్చు కాబట్టి మనందరం కూడా ఈ నాయకుడిని మనం గ్రామాల్లో ఆదరించి మనందరం కూడా సహకరించి